ఆత్మీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక శాసనసభ్యులు, ఈనాటి సభకు అధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆత్మీయంగా సత్కారం చేస్తున్నారు. దమ్మున్న మునగాడు దయగల్ల మహారాజు, బీద సాదల ముద్దు బిడ్డ ఇతడు, ఘనతగాంచిన ఎట్టి కలువకర్తున బుట్టి, గట్టిమేల్ తలపెట్టు దిట్ట ఇతడు అంటూ స్థానిక ఉపాధ్యాయులు గోపాల్ గారు రాసిన పద్యాన్ని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బహుకరిస్తున్నారు. మాటను తూటగ మలచెడి మాన్యుడు, సాటియే లేనట్టి సద్గుణుండు, నల్ల మలందున ఉల్ల మలరగాను, పరవశాన పెరిగి మురిసెనితడు, కొండరెడ్డి పల్లె కొరవసింహముగాను, దండి పదవి పొందే ధైర్యశాలి, పట్టు వదలనట్టి పౌరుష గుణశాలి, చట్టసభలయందు గట్టి ఇతడు, పురిటి గడ్డకు ఎంతో పూజితం చేకూర్చ, పథకములెన్నియో పరిఢవిల్ల, కసిరెడ్డి ఎందించు గౌరవమును పొంద, ప్రేమతో ఏతెంచు పెద్ద ఇతడు, ఆత్మీయ బంధాల అల్లుకొనిన నేల, సంబరమున మునిగే సంతసాన, స్వాగతించిరి నేడిదే సత్కరించి, ముచ్చటాడి గోసల ముందు నుంచ, అందుకొనుము రేవంతు మా బంధువయ్యి, ఇంటి గౌరవమున అతిశయింపగానంటూ స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు సభకు స్వాగత వచనం పలుకుతారు. ఐ రిక్వెస్ట్ లోకల్ ఎమ్మెల్యే శ్రీ నారాయణ రెడ్డి గారు ఫర్ హిజ్ వెల్కమ్ అడ్రస్. ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్న అనేక సభల్లో ఒక ప్రత్యేకత కలిగి ఉంది ఈ సభ. ఇది తమ తల్లిగడ్డ, పురిటిగడ్డ, పుట్టినగడ్డ. గౌరవనీయులైన కల్వకుర్తి శాసనసభ్యులు, సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్ష ఉపన్యాసం. రైతు నవ్వితేనే రాజ్యం నవ్వుతుంది. ఎక్కడైతే రైతు ఆనందంగా ఉంటాడో, ఎక్కడైతే రైతు ఆత్మవిశ్వాసంతో ఉంటాడో, ఎక్కడైతే రైతు ధీమాగా ఉంటాడో, అక్కడ మాత్రమే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని తెలియచేసిన ప్రజాకేవి కాళ్ళను గుర్తు చేసుకుంటూ, సభాధ్యక్షులు, గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్ష ఉపన్యాసం.